విశాఖ ఏజెన్సీ రైతుల ఆర్థిక జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చింతపల్లి ప్రాంతీయ వ్యాపార పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు పంటలు, కోళ్లు, చేపల పెంపకం చేపట్టే ఒక మోడల్ ఫామ్ ని ఏర్పాటు చేశారు. సన్న చిన్న కారు రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉండే ఈ మిశ్రమ సుస్థిర వ్యాపార పద్ధతుల పట్ల శిక్షణ ఇస్తూ సాగుకు ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపల పెంపకం చేపట్టి ఖచ్చితమైన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. అంతేకాకుండా ఒకే పంటను సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్ర వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యంత అవసరం. అంతేకాదు, మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలను ఎన్నుకుని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుంచి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అందుకే విశాఖ జిల్లా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో మిశ్రమ సుస్థిర వ్యవసాయ పద్ధతులపై ఒక మోడల్ ఫామ్ ను ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు. ఏజెన్సీ రైతులకు ఈ సాగు విధానాల పట్ల శిక్షణ ఇచ్చి సాగును ప్రోత్సహిస్తున్నారు. సుస్థిరమైన ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ లో మనకి రైతులకి, ముఖ్యంగా మన చింతపల్లి, పాడేరు, అదేవిధంగా మనకి జోలాపుట్టు వరకు చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే, ఎక్కువ మనకి దాదాపు 1450 mm రైన్ఫాల్ ఇక్కడ మనకు పడుతుంది. ఆ రైన్ఫాల్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ చేపల పెంపకం, అదేవిధంగా మిశ్రమ సుస్థిర వ్యవసాయం, అంటే మనం ఇక్కడ మీరు చూసినట్లయితే మన దగ్గర మన ఆదేశంలో ఒక మోడల్లో ఒకటి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ మోడల్లో మనకి కింద మనకి ఒక 75 సెంట్లలో కింద మనకి చేపల చెరు ఉంటుంది. దానిపైన మనకి మీరు చూసినట్లయితే కోళ్ళ షెడ్డు వేయడం జరిగింది. కోళ్ళ షెడ్డు దాదాపు ఒక 100 కోళ్ళ వరకు పెట్టుకునే సామర్థ్యం ఉంది. ఈ కోళ్ళ నుంచి వచ్చిన వ్యర్థాలు చేపలకి, ఆ చేపల నుంచి వచ్చిన వ్యర్థాలు నీరు మార్చినప్పుడు మనం వరి పొలంకి, ఇలాగ ఒకదానికొకటి అనుసంధానం అయ్యేలాగా మిశ్రమ సుస్థిర వ్యవసాయం. మన గిరిజన రైతు సంవత్సరం పొడుగున పసుపు, అల్లం, అలాగే మనకి ఈ గట్ల మీద ఏదైతే ఉందో పైనాపిల్, అదేవిధంగా బంతి, అరటి, అదేవిధంగా చింత చెట్లు ఇవన్నీ వేయడం ద్వారా మనకి చూసుకున్నట్లయితే పసుపు మనకి నవంబర్లో, డిసెంబర్లో పసుపు రావడము, అల్లమేమో జనవరి, ఫిబ్రవరిలో రావడము, బంతిపూలు ప్రతి 3 నెలలకు ఒకసారి రావడము, మనకి చింత చెట్టు నుంచి మనకి చింతకాయలు జూన్, జూలైలో ఒకసారి, అదేవిధంగా నవంబర్లో ఒకసారి రావడం జరుగుతుంది. ఇలాగా ఏడాది పొడుగున ఒక సుస్థిరమైన ఆదాయం రైతుకు అందేలా మన ప్రణాళికలు రచించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కోళ్ళ పెంపకం, మనం నాటుకోళ్ళు, అదేవిధంగా కడకనాథ్ కోళ్ళు పెంచుకోవచ్చండి. అదేవిధంగా చేపల పెంపకం చూసినట్లయితే మనకి మీరు 75 సెంట్లలో 1 హెక్టార్ మోడల్లో కనుక 70 సెంట్లు చేపల చెరువు రైతుకు ఉన్నట్లయితే, చేప పిల్లలు వేయాలనుకుంటే కనుక మనకు ముఖ్యంగా ఇక్కడ బొచ్చ, రాగండి, అదేవిధంగా ఎర్రమైల, గడ్డి చేపలు ఇక్కడ ప్రధానంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మనకి గడ్డి చేప అనేది ముఖ్యంగా, అదేవిధంగా ఎర్రమైల అనేది దాదాపు 1 నుంచి 2 కేజీలు ఒక 8 నెలలు కనుక పెంచినట్లయితే మనకి 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఆదాయం మనకి ఈ చేపల చెరువు నుంచి రావడం జరుగుతుంది. చేప పిల్లల నీటి వనరులను బట్టి అదేవిధంగా ఏ నిష్పత్తుల్లో నిర్ణయించుకోవాలనేది మనం ముఖ్యంగా మనకున్నటువంటి చెరువులో కానీ చేపలో కానీ బొచ్చ, అదేవిధంగా రాగండి, ఎర్రమైల రకాలను సాగు చేసుకున్నట్లయితే ఆ మూడింటిని కనుక మనం తెచ్చుకున్నట్లయితే 3:5:2 నిష్పత్తిలో చెరువులో విడిచిపెట్టుకోవాలి. బంగారు తీగను కానీ ఎంచుకున్నట్లయితే దాన్ని కూడా 3:4:1:2 అది రేషియోలో ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఏదన్నా మనకి చేపల చెరువులో కనుక ఎక్కువ గడ్డి ఉన్నట్లయితే, గుర్రపు డెక్క ఇలాంటివి ఎక్కువ ఉన్నట్లయితే గడ్డి చేపను మనం చేపల చెరువులో విడుదల చేసుకోవడం మంచిది. జరుగుతుంది బొచ్చు కనుక రైతులు ఎంపిక చేసుకున్నట్లయితే సంవత్సరానికి దాదాపు 2 కేజీల నుంచి 4 కేజీలు బరువు ఇచ్చి మనకి 1 కేజీ 1.5 కేజీల చేప దాదాపు 200 నుంచి 250 రూపాయలకి ఆదాయం ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. తవుడు, అదేవిధంగా వేరుశనగ చెక్క,
పత్తి చెక్క అదేవిధంగా సోయా చెక్కుడు వంటి అనుబంధమైన ఆహార పదార్థాలు ఇచ్చినప్పుడు ఇవి అధిక పెరుగుదలను చూపించడం మనకి గమనించడం జరుగుతుంది. గడ్డి చేప ఒక ముఖ్యమైన చేప అండి. ఇది కూడా ఒక కేజీన్నర దాదాపు ఒక 100 రూపాయల నుంచి 150 రూపాయలు మనకి సైజులను బట్టి సీజన్ బట్టి రైతుల దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు ఒక సంవత్సర కాలంలో 2 కేజీలన్నర నుంచి దాదాపు 5 కేజీల వరకు మన పెరుగుదల చూడడం గమనించాము. అదేవిధంగా మీకు బాగా తెలుసు బంగారు తీగ అంటారు. బంగారు తీగ కూడా మనకి ముఖ్యమైన ఒక మన మేజర్ కార్ప్. ఇది కూడా మనకి భూమి అడుగు భాగంలో ఎక్కువగా పెరిగి ఒక సంవత్సర కాలంలో కేజీన్నర నుంచి 3.5 కేజీల వరకు పెరుగుదల చూపిస్తాయి. ముఖ్యంగా రైతులు మనకి సూచించే ముఖ్యమైన సూచనలు ఏంటంటే చేపల చెరువుల్లో నీళ్లు ప్రతి నెల నెలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. అదేవిధంగా మనకి అనుబంధ ఆహార పదార్థాలు అధికంగా ఇవ్వడం ద్వారా మనకి ఈ చేపల యొక్క పెరుగుదలను మనం గమనించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చేపలకు సంబంధించిన మేజర్ మెలకువలు కనుక పాటించినట్లయితే ఈ గిరిజన రైతులు అదేవిధంగా మనకి మైదాన రైతులు చిన్న 40 సెంట్ల కుంట దగ్గర నుంచి దాదాపు రైతులకి కొన్ని కొన్ని చోట్ల అనువుగాని స్థలాలు ఏమైనా ఉన్నా దాన్ని కొంచెం బాగు చేసుకొని చేపలు పెంచుకుంటే మనకి ఈ మిశ్రమ సేద్యంలో అధిక ఆదాయం. అదేవిధంగా ఒకవైపు చేపలు ఒకవైపు కోళ్ళు ఒకవైపు మనకి పూల పంటలు అదేవిధంగా మనకి ఎలాగో వరి సాగు ఉంటుంది. వీటన్నిటిలో కనుక ఒక సంవత్సరం మొత్తంలో అధిక ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్థాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. చిన్న సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయ పంటల్లో చిక్కుడొకటి. వీటిలో అనేక రకాలు ఉన్నప్పటికీ పందిర్ల అవసరం లేని పొద చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ పంట పూత కాయదశల్లో ఉంది. అయితే ఈ పంటకు చాలా చోట్ల మారుకా మచ్చల పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తోంది. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా పురుగులను అరికట్టవచ్చంటూ యాజమాన్య పద్ధతుల్ని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అనూష. చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పాదుజాతి చిక్కుడును సాగు చేయాలంటే ఖర్చు అధికం, పైగా పంట కాలం కూడా ఎక్కువ. దీంతో చాలా మంది రైతులు 120 నుంచి 150 రోజుల్లో చేతికొచ్చే పొద చిక్కుడు లేదా చెట్టు చిక్కుడును అధికంగా సాగు చేస్తున్నారు. ఎకరానికి 4 నుంచి 5 టన్నుల దిగుబడినిచ్చే ఈ పంటలో పూత పిండ దశ చాలా కీలకం. ప్రస్తుతం చిరుజల్లులతో వాతావరణం చల్లగా ఉండడంతో మారుకా మచ్చల పురుగు దాడి కనిపిస్తోంది. కొన్ని తోటల్లో ఇప్పటికే ఇది ఉధృతంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఆశించిన ప్రాంతాల్లో రైతులు జాగ్రత్తగా ఉంటూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అనూష. చిక్కుడు జాతి పంటల్లో ప్రస్తుతం మనం ఎక్కువగా మారుకా మచ్చల పురుగు యొక్క ఉధృతిని గమనించవచ్చు. ఈ మారుకా మచ్చల పురుగు అనేది మబ్బు వాతావరణం మరియు చిరుజల్లులు పడే టైంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని గుర్తింపు లక్షణాలు వచ్చేసరికి పిల్ల పురుగులు తొలుత మీగడ తెలుపు రంగులో ఉండి తర్వాతి దశలో పిల్ల పురుగుల శరీరం మీద 2 వరుసల్లో నల్లటి మచ్చలు కనిపిస్తాయి. నల్లటి మచ్చలతో పాటు సన్నని వెంట్రుకలు కూడా గమనించవచ్చు. అదే తల్లి రెక్కల పురుగులు వచ్చేసరికి ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉండి తెలుపు రంగు మచ్చ కనిపిస్తుంది. వెనుక జత రెక్కలు తెలుపు రంగులో ఉండి ముదురు రంగు అంచులు కనిపిస్తాయి. ఈ తల్లి పురుగులు పూల మీద మరియు కాయల మీద గుడ్లను పెడతాయి. ఈ గుడ్ల నుంచి పొదిగిన పిల్ల పురుగులు పంటని నష్టపరుస్తాయి. ఈ పిల్ల పురుగులు పూతని గూడుగా మార్చి పూలని తింటూ అదేవిధంగా కాయలు ఏర్పడిన తర్వాత కాయల మీద రంధ్రం చేసి కాయల లోపలి గింజలను కూడా తిని రైతుకి అధికంగా నష్టం కలిగిస్తున్నాయి. ఈ పురుగు నివారణ కోసం పూత దశలో వారానికి 2-3 సార్లు పురుగు యొక్క ఉనికిని గమనిస్తూ ఉండాలి. పురుగు యొక్క ఉధృతి కనుక తక్కువగా ఉన్నట్లయితే క్లోరోపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు కానీ లేదా నోవల్ యూరాన్ 0.75 మిల్లీలీటర్లు కానీ ఎసిఫేట్ 1.5 గ్రామ్ పర్ లీటర్కి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసైడ్ 0.3 మిల్లీలీటర్ పర్ లీటర్కి కానీ లేదా ఫ్లూబెండియమైడ్ ఫేమ్ అనే మందు 0.3 మిల్లీలీటర్ పర్ లీటర్ కానీ లేదా లాంబ్డా సైహాలెత్రిన్ 1 మిల్లీలీటర్తో డైక్లోరోవాస్ నువాన్ అనే మందుని 1 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు యొక్క ఉధృతిని
తగ్గించుకోవచ్చు పూత మరియు కాయ దశల్లో ఆశిస్తుంది కాబట్టి ఒకవేళ పంటలో కాయలు గనుక ఉన్నట్లయితే పిచికారీ చేసిన వారం రోజుల వరకు కాయల్ని కోయరాదు రైతులు పురుగుమందుల పిచికారీని ఉదయం సాయంత్రం వేళల్లో చేపడితే ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు పురుగు ఆశించిన కాయలను వేరుపరిచి నాణ్యమైన కాయలను మార్కెట్ చేసుకోవడం ద్వారా మంచి ధరను పొందేందుకు వీలుంటుంది అధిక దిగుబడినిచ్చే పశుగ్రాసాల్లో హైబ్రిడ్ నేపియర్ ని రారాజుగా చెబుతారు గత 2 దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనల్లో నేపియర్ లో ఎన్నో రకాలను అభివృద్ధి చేశారు అయితే ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన సూపర్ నేపియర్ రెడ్ నేపియర్ గ్రాసాలు పశు పోషకులకు పెద్ద వరంగా మారాయి ఆకులో నూగు తక్కువ ఉండి ఎత్తు ఎక్కువ పెరిగే ఈ గ్రాసాలు ఎకరాకు 200 టన్నుల దిగుబడిని ఇవ్వటం విశేషం దీంతో రైతుకు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ గ్రాసం ఉత్పత్తి చేసే అవకాశం లభించింది పశువుల్లో పాల దిగుబడి పెరిగి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు ఈ నేపియర్ రకాల సాగు గురించి తెలియజేస్తున్నారు వెంకట రామన్నగూడెం గేదెల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ రాష్ట్రాల్లో అమిత ఆదరణ పొందుతున్న పశుగ్రాసాలు హైబ్రిడ్ నేపియర్ గ్రాసాలు ప్రస్తుతం సాగులో ఉన్న అన్ని హైబ్రిడ్ నేపియర్ రకాల కంటే సూపర్ నేపియర్ తో పాటు ఇటీవల వెలుగులోకి వచ్చిన రెడ్ నేపియర్లు అధిక దిగుబడిని అందిస్తున్నాయి పశుగ్రాసాల సాగులో ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ నేపియర్ రకాలు పరిష్కారం చూపిస్తున్నాయి రెడ్ నేపియర్ రకం కాండం లావుగా మెత్తగా ఉండి ఆకు మెత్తగా ఉండడం గడ్డిలో మాంసకృతులు అధికంగా ఉండడం ఎత్తు 12 అడుగుల వరకు పెరగడం ఈ రకం విశిష్ట లక్షణాలు మరిన్ని విశేషాలు వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్ ద్వారా తెలుసుకుందాం మేలైన పశుగ్రాస వెరైటీ అది రెడ్ నేపియర్ అది హైబ్రిడ్ నేపియర్ లోనే ఒక రకం ఇది బహువార్షిక పశుగ్రాసం ఇది బాగా ఏపుగా పెరిగి 12 అడుగుల ఎత్తు వరకు పెరిగి ఎకరానికి ఏడాదికి దాదాపు 200 మెట్రిక్ టన్నుల పచ్చిమేత ఇచ్చేటువంటి అధిక దిగుబడి గల బహువార్షిక పశుగ్రాసం బహువార్షికాల వల్ల లాభాలు ఏంటంటే తొలి కోత 80 నుంచి 90 రోజుల్లో వస్తుంది తర్వాతి కోతలు కేవలం 40-45 రోజుల వ్యవధిలోనే వచ్చి మనకి 5-6 ఏళ్ల పాటు ఆ భూమిని మనం దున్నటం కానీ మళ్ళీ విత్తనాలు వేసుకోవాల్సిన ఖర్చు కానీ ఇటువంటివేమీ ఉండదు సౌలభ్యం అదే మనం ఏకవార్షికాల్లోకి వచ్చినట్లయితే మొక్కజొన్న కానీ జొన్న కానీ కోత 80 నుంచి 90 రోజుల్లో వస్తుంది ఆ తర్వాత మళ్ళీ మనం భూమిని దున్నుకోవాల్సి ఉంటుంది మళ్ళీ తాజాగా కొత్తగా విత్తనాలు కొనుక్కోవాల్సి ఉంటుంది దీనివల్ల ఒక ఏడాది కాలంలో భూమి నుంచి వచ్చేటువంటి మనకి పశుగ్రాస ఉత్పత్తి అనేది ఏకవార్షికాల్లో తక్కువగా ఉంటుంది బహువార్షికాల్లో ఎక్కువ సగటున పెట్టుబడి తక్కువ అంటే ఒక టన్ను పచ్చిమేతకి ఏకవార్షికాల్లో పెట్టుబడితో పోలిస్తే బహువార్షికాల్లో పెట్టుబడి దాదాపుగా 60% మాత్రమే ఉంటుంది అంటే 40% పెట్టుబడి అనేది మనకి రైతుకి ఆదా అవుతుంది ఇప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి ఈ రెడ్ నేపియర్లో ఉన్న విశేషం ఏంటంటే సాధారణంగా మనకి మిగతా హైబ్రిడ్ నేపియర్ జాతులన్నీ కూడా ఆకుపచ్చగా ఉంటాయి ఇది కాస్త ఎరుపు రంగులో వస్తుంది గులాబీ రంగులోకి వస్తుంది ఈ రెడ్ నేపియర్ అనేది మనకి విదేశాల్లో అభివృద్ధి చేయించబడి ఉంది ఇప్పుడు ఈ మధ్యనే మన దేశంలో ప్రవేశపెట్టబడింది ఈ రెడ్ నేపియర్ యొక్క కాండం చాలా మెత్తగా ఉంటుంది పశువు చాలా ఇష్టంగా తింటుంది అధికంగా తింటుంది అలాగే మాంసకృతుల శాతం కూడా 8 నుంచి 10% ఉంటుంది అది కాకుండా మనకి ఈ విటమిన్ ఏ కంటెంట్ కూడా మనకి రెడ్ నేపియర్లో కొంచెం అధికంగా ఉంటుంది చూడడానికి కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది దానివల్ల రైతు సోదరులకు మనకు ఇది కొద్దిగా సాగు కూడా అనుకూలంగా ఉంటుంది ఈ జిల్లాలో విస్తారంగా పండుతోంది విత్తనంగా కాండం యొక్క కణుపు మొక్కలు తీసుకుంటాం ఎకరానికి 10,000 కణుపు మొక్కలు అంటే మనం మొక్కకి మధ్యలో 50 సెంటీమీటర్లు లేదా 1.5 అడుగు కంటే కొద్దిగా ఎక్కువగా మనం అంటే మీటర్కి 2 వచ్చేలాగా మనం నాటుకుంటాం అలాగే వరుసల మధ్యలో కూడా మీటరు అంతరం చేసినట్టయితే మనకి ఎకరానికి 10,000 కాండపు మొక్కలు అనేవి వస్తాయి ఇవి నాటిన తర్వాత నీటి వసతి పెట్టి కలుపు నివారణ చేసుకున్నట్లయితే తొలి కోత మనకి 80 నుంచి 90 రోజుల్లో వస్తుంది ఆ తర్వాత మనం కోతకి మధ్యలో పశువుల ఎరువుని
अदे विधा मोताद प्रकार यूरिया मन वेकते मरला मन की केवल 40-45 रोज मन की पशुग्रास रेडव कोत को वे सो दीन वाल संवसरा नीट वस्तु ने बटी 5 నుంచి 6 కోతలు వచ్చి సంవత్సరానికి దిగుబడి మనకి 100 మెట్రిక్ టన్నులు అనేది వస్తుంది. ఇప్పటివరకు సాగు చేస్తున్నటువంటి కో1 కో3 కో4 తర్వాత ఏపీబిఎం ఇటువంటి రకాల వల్ల ఎకరానికి సంవత్సరానికి 100 టన్నుల వరకు వస్తే ఈ రెడ్ నేపియర్ అనేది మనకి 180 నుంచి 200 టన్నుల వరకు వచ్చేటువంటి అధిక దిగుబడి కలిగినటువంటి బహువార్షిక పశుగ్రాసం. ఇది ప్రస్తుతం సాగు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం ప్రాచహిస్తున్న కొద్దీ దీని సాగు పెంచుకుంటే మనకి ఒక ఎకరంలో మేపుకోగలిగే పశువుల సంఖ్య పెరుగుతుంది. అదే విధంగా మన పశువులకి మనం కేటాయించవలసిన పశుగ్రాస సాగు భూమి విస్తీర్ణం తగ్గుతుంది. తక్కువ విస్తీర్ణ పశుగ్రాసంతో మనం ఎక్కువ పశువులు మేపుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా పాల దిగుబడి ఉత్పత్తి పునరుత్పత్తి ఇవి కూడా మనకి బాగుంటాయి. అందువల్ల ఇక్కడ ప్రస్తుతం వెంకటరామనగూడెంలో ఉన్నటువంటి గేదెల పరిశోధన కేంద్రంలో దీని యొక్క కాండప్ ముక్కలు అనేవి అందుబాటులో ఉన్నాయి. రైతు సోదరులు ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించి వారు వచ్చే సమయానికి ముక్కలు గనక లేనట్లయితే వారం 10 రోజుల్లో తయారైనట్లయితే ఆ సమాచారం మేము చెప్తాము. ముందుగా సమాచారం తెలుసుకుని ఇక్కడికి వచ్చినట్లయితే లభ్యతను బట్టి మేము రైతులకు వీటి యొక్క సరఫరా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పశుగ్రాసం సూపర్ నేపియర్ ఎకరాకు 250 టన్నుల వరకు దిగుబడి రావడం, పోషక విలువలు అధికంగా ఉండడంతో పాడి పశువులు జీవాల పోషణలో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గతంలో 10 పాడి పశువులు 60 జీవాలకు 2 ఎకరాల్లో పచ్చిగడ్డి సాగు చేయాల్సి వచ్చేది. కానీ సూపర్ నేపియర్ అయితే ఎకరం భూమి సరిపోతుంది. సూపర్ నేపియర్ సాగుతో రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చు అంటూ తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పశుగ్రాస క్షేత్రంలో ఉన్న వెరైటీ ఇది సూపర్ నేపియర్. థాయిలాండ్ దేశంలో అభివృద్ధి పరచబడి ఒక 5-6 సంవత్సరాల క్రితం తొలిసారిగా ఈ సూపర్ నేపియర్ అనేది మనకి దట్టంగా పెరిగి ఎత్తుగా పెరగటం వల్ల సంవత్సరానికి ఎకరానికి 200 మెట్రిక్ టన్నుల పచ్చిమేత అనేది మనకి వస్తుంది. అంటే ఒక ఎకరానికి సాధారణ కో1 కో2 కో3 ఏపీబిఎన్ వంటి సాధారణ రకాలకు చెందినటువంటి హైబ్రిడ్ నేపియర్ రకాలను కనుక మనం సాగు చేసినట్టయితే ఎకరానికి 7 నుంచి 8 పశువులు మనం పెంచుకోవచ్చు ఎకరా పశుగ్రాసానికి. అదే ఈ సూపర్ నేపియర్ సాగు చేసినప్పుడు ఒక ఎకరా పశుగ్రాసంతో మనం సుమారు 15 పశువులను మనం పెంచుకోవచ్చు. అంటే తక్కువ సాగు భూమితో ఎక్కువ పశుగ్రాసం ఇచ్చే రకం ఈ సూపర్ నేపియర్. సాధారణ హైబ్రిడ్ నేపియర్ రకాలలాగే ఎకరానికి 10,000 కణుపులు కణుపు ముక్కలు మనం కాండపు ముక్కలను మనం పొలంలో నాటుకుంటాం. అవి నీటి వసతి సరిగ్గా కలుగు చేసి భూసారం వచ్చేలా మనం పశువుల ఎరువు అదేవిధంగా యూరియా వంటి రసాయన ఎరువులు కూడా మోతాదు ప్రకారం వేసుకొని ఆ తర్వాత మనం నాటుకున్నట్లయితే ఒక 10-15 రోజుల్లో ఒకసారి కలుపు తీయించుకున్నట్లయితే తొలి కోత నాటికి కలుపు దాదాపుగా అంతరించిపోతుంది. 2-3 కోతలు వచ్చేసరికి మన దుబ్బుల మధ్యలో దూరం తగ్గి దుబ్బులు విస్తారంగా జరిగి నేలపైన ఎటువంటి సూర్యరశ్మి వెళ్ళకపోవడం మూలంగా దానికి అదే కలుపుని నివారింపజేస్తుంది. అంటే మనం కేవలం తొలి కోతకి ముందు మాత్రమే ఒక 2 సార్లు కలుపు తీయించుకున్నట్లయితే తరువాత కనీసం 4-5 సంవత్సరాల పాటు ఈ సూపర్ నేపియర్ పొలంలో మనం దున్నుకోవాల్సిన అవసరం కానీ కలుపు తీసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. మనం కోతకి కోతకి మధ్యలో వారానికి కానీ 15 రోజులకు కానీ ఒకసారి మనం నీటి వసతి కలుగు చేసుకుంటూ ఉంటాం. ప్రతి కోత తర్వాత పశువులు ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి తగు మోతాదులో రసాయన ఎరువులు నత్రజని ఫాస్ఫరస్ పొటాష్ వంటి నత్రజని ఎరువులు కనుక వేసుకున్నట్లయితే దీని యొక్క పైరు ఎదుగుదల బాగా ఉండి మనకి పచ్చిమేత అధిక మొత్తంలో అనేది వస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనే ఉంది. పశుసంవర్ధక శాఖ వారు కూడా దీనికి విస్తృత ప్రచారం కలుగు చేసి రైతు సోదరులకు ఇవి కణుపు ముక్కలు అందేలా చూశారు. అయితే ఎవరికైనా కావాల్సినట్టయితే మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. ఇది సాగు చేసుకోవడం వల్ల మనకి ప్రధాన లాభం ఏంటంటే పశుగ్రాసం యొక్క లభ్యత సంవత్సరం పొడుగునా మనకి పెరుగుతుంది. అంతేకాకుండా తక్కువ భూమితో ఎక్కువ పశువులు మేపుకోవచ్చు. పోషక పదార్థాల విషయానికి వస్తే ఇందులో 8 నుంచి 10% మాంసకృతులు ఉంటాయి. అందువల్ల మనం మాంసకృతుల పరంగా చూసినా శక్తి పరంగా చూసినా పచ్చిమేత పరంగా చూసినా దిగుబడి పరంగా చూసినా ఈ సూపర్ నేపియర్ అనేది
ఇప్పటివరకు ఉన్న హైబ్రిడ్ నేపియర్ రకాలన్నిటికన్నా కూడా మేలైనది విస్తృతంగా లభిస్తున్నది రైస్ సోదరులు ఈ వెరైటీని సాగు చేసుకోవడం ద్వారా పశుగ్రాస కొరతను అధిగమిస్తారని ఆశిస్తున్నాను।